నేను రాజకీయాల్లోకి 2 నెలల క్రితం వచ్చాను. 21 జనవరి 21 తేదీ రోజు నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది. అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చి 2 నెలలైంది. 2 నెలల్లో నియోజకవర్గంలో ఒక కొత్త దండం తీసుకొచ్చాను. 40 ఏళ్ళ అనుభవం ఉన్న వ్యక్తులకి తీటుగా నిలబడి నేను వ్యక్తిగా ఆల్రెడీ గెలిచేసా ఫస్ట్ వ్యక్తిగా. ఎందుకంటే నేను అందరికీ తెలుసు ఎంత ప్రశాంతంగా ప్రచారం చేశాము, ఎక్కడ కూడా ఒక చిన్న పొరపాటు లేకుండా ప్రచారం చేశాము. అదేవిధంగా ఓటింగ్ ఎలక్షన్ రోజు కూడా ఎక్కడ కూడా జనసేన పార్టీ అనేది చిన్న ఆకు కదిలిన సౌండ్ లేకుండా ఎలక్షన్ చేయించాము. మిగతా పార్టీలు అక్కడక్కడ చిత్రబోధ కొట్టుకున్నారు, తిట్టుకున్నారు, జనసేన పార్టీ మాత్రం అలా చేయలేదు. మోహన్ మెజార్టీ గారు తెలిసేసా అని చెప్తున్నాను కదా, అతి పార్టీ మెజార్టీ గారు ఇంకెంతకంటే మెజార్టీ ఏముంది. నూట 75 సీట్లు వచ్చేస్తాను. ఇప్పుడు మనిషిని గుర్తుపెట్టుకోండి, గెలుపుకి ప్రధానమైన కారణం ఏంటంటే మన నమ్మకమే మనం గెలిపిస్తుంది. నాకు ఆ నమ్మకం ఉంది, గెలిపించు. ఎలక్షన్ అంతా ప్రశాంతంగా ముగిసింది. దానికి మీడియా మిత్రులు, నా ఆత్మీయులందరూ కూడా నాకు చాలా సపోర్ట్ చేశారు, సహాయం చేశారు. అందుకని ఆత్మీయ సభలాగా పెట్టుకొని ఎందరితో కలిసి కలవడానికి సభ ఏర్పాటు చేశాను. వీడుకోవాలంటే అది వేరే ఉంటుంది.